జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై హనుమాన్ మనము ఆధ్యాత్మిక మార్గంలోకి ఎవరైనా సరే రాంగనే ఫస్ట్ కొంచెము కష్టాలు కునిపేయడం అనేది జరుగుతుంది అందరికీ కాకపోవచ్చు అండి ఇట్లా అందరికీ జరగకపోవచ్చు కానీ పూర్వజన్మ కర్మాలు ఉంటాయి కదండీ మనవి బ్యాడ్ కర్మాస్ ఉంటాయి కదా అప్పుడు ఉన్న వాళ్ళకి అట్లా కొంచెము కష్టాలు రావడం అనేది జరుగుతుంటుంది అనమాట అయితే మనం అనుకుంటాం కదా ఫస్ట్లో మనం ఎవరు ఏం తెలియనప్పుడు అనమాట ఏం తెలియని వాళ్ళు అయితే అట్లా అనుకుంటారు ఇప్పుడైతే దాదాపుగా అందరికీ తెలిసిపోయింది కర్మ సిద్ధాంతం గురించి కాబట్టి అట్లా అనుకోరు అయితే మన కర్మ ప్రకారమే జరుగుతుంది అని అనుకుంటారు అనమాట అయితే మరి ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినప్పుడు ఆ కర్మలు అనేవి తొలగించబడాలి కదా భగవంతుడు మనకు సుఖాలను మాత్రమే ఇవ్వాలి కదా మరి కష్టాలను ఎందుకు ఇస్తుండు అని డౌట్ వస్తుంది డౌట్ వస్తుంది కొంతమంది అయితే తెలివితోని ఏంటంటే కొంచెము కోపం ఎక్కువ ఉన్నోళ్ళు కొంచెము అరిషడ్ వర్గాలను జయించలేని అధములు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే భగవంతుని తిట్టేస్తుంటారు అనమాట భగవంతుడు నాకు నేను భగవంతుడిని పూజిస్తుంటే రోజు పూజ చేస్తుంటే నాకేమో సు సుఖాలు ఇవ్వకుండా ధనం ఇవ్వకుండా ధన ఇవ్వకుండా కష్టాలు ఇస్తున్నాడు అనారోగ్యాలు ఇస్తున్నాడు అని చెప్పేసి దేవుణ్ణి తిట్టిపోస్తుంటారండి ఇంకా ఇంకా తెలియదు పాపం వాళ్ళకి వాళ్ళని అనాల్సిన మాట కాదు వాళ్ళకు కర్మసిద్ధాంతం అనేది తెలియదు వాళ్ళకి మనం చేసుకున్నదే మనం అనుభవిస్తున్నాం అనేది తెలియదు దాన్ని మనం చేసుకున్న పాపాలను కూడా మనం కరగ కరిగించుకోవచ్చు ఎట్లా కరిగించుకోవచ్చు అనేది కూడా వాళ్ళకి తెలియదు అండి కాబట్టి భగవంతుని ఆడిపోసుకుంటుంటారనమాట వీళ్ళు చేసుకున్న కర్మ కాకుండా ఇంకా మీద ఇంకొంచెం కర్మ నెత్తి మీద పడేసుకుంటా ఉంటారనమాట అయితే అది చాలా అండి అది చాలా తప్పు మనం చేసుకున్న కర్మ మనం అనుభవిస్తున్నాం భగవంతుడు మధ్యలోకి లాగాల్సిన అవసరం లేదండి మనము భగవంతు మధ్యలోకి ఎప్పుడు లాక్కోవాలి మన దగ్గరికి ఎప్పుడు లాక్కోవాలి మన కర్మను వదిలించుకోవడానికి భగవంతుడు ఆధ్యాత్మిక మార్గంలోకి రాగానే ఫస్ట్ చాలా వెనక జన్మలలో కర్మలు పాపకర్మలు చాలా ఉంటే కంపల్సరీ కొంచెం కష్టాలు అనేవి జ రావడం జరుగుతుందండి అది ఎవరిస్తారు భగవంతుడే ఇస్తాడు భగవంతుడే ఇచ్చినప్పుడు మనల్ని అపాయంలో పడేస్తాడండి భగవంతుడు భగవంతుడు అపాయంలో పడేస్తాడా అపాయంలో నుంచి తీస్తాడు ఆ బయటికి బయటికి తీస్తాడు భగవంతుడు దేవుడు అందుకే ఆయన దేవుడు అండి మన మనుషులం కాబట్టి మనకు ఎందుకు భయం ఇప్పుడు మనకి ఏదైనా ఏమైనా కష్టాలు వస్తున్నా ఆధ్యాత్మిక మార్గంలోకి ఉన్నప్పుడు సడన్గా వచ్చినప్పుడు రామనామాన్ని జపిస్తున్నప్పుడు లేకపోతే మీకు ఇష్టమైన భగవన్నామాన్ని జపిస్తున్నప్పుడు గుళ్ళు గోపురాలు తిరుగుతున్నప్పుడు కొంతమంది గుడికి వెళ్ళి వస్తూ ఉంటే ఏదో ఒకటి జరుగుతుంటుంది అవన్నిటికీ కారణం భగవంతుడు కాదండి భగవంతుడు కానే కాదు మన కర్మలేనండి అవి ఏదైనా కూడా ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినప్పుడు ఏం జరిగినా సరే ఎట్లా ఎట్లాంటిది జరిగినా సరే మనం మాత్రం ఆధ్యాత్మిక మార్గాన్ని వదిలివేయకూడదనమాట పట్టుకోవాలి అట్లనే గట్టిగా పట్టుకోవాలి నువ్వే భగవంతుడా నువ్వే ఉన్నావు నాకెందుకు భయం ఎన్ని కష్టాలు వచ్చినా నేను అస్సలు భయపడను నా నా నేనేంది నేను జపం చేసుకోవడము నీ నీ నామస్మరణ చేసుకోవడం నిన్ను విశ్వాసంగా నమ్మడం నిన్ను కన్నా తల్లిని బిడ్డ ఎట్లా నమ్ముతాడో అట్లా నేను నిన్ను నమ్ముతున్నా అట్లా నమ్మిన వాళ్ళని భగవంతుడు వె వెంటనే కరుణిస్తాడు ఏడవాలి అసలుకి నన్ను అడిగితే భగవంతుడి ముందు మనకు కష్టాలు వచ్చినప్పుడు ఏడవాలి ఏడుస్తుంటే భగవంతుడు మనల్ని కన్న తండ్రి కదా కన్న తల్లి కదా బుజ్జగించడానికి వచ్చినట్టుగా బుజ్జగించి మన నుంచి బయటపడేయకపోతే అప్పుడు నన్ను అడగండి అదేవిధంగా జరుగుతుందండి అయితే ఆధ్యాత్మిక మార్గంలోకి రాగానే మన కర్మలను తుడిచేయడానికి చేసే ప్రయత్నమే ఇదన్నమాట ఏంటి భగవంతునిచ్చే కష్టాలు అయితే మళ్ళీ ఆయనే అందులో నుంచి బయటపడేస్తాడండి మనకు కొంచెం కూడా నొప్పి బాధ అనేది ఏది లేకుండా అనమాట అట్లా అయితే ఇట్లా ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి ఏదైనా రామనామ జపాన్నో ఏదైనా నారాయణ మంత్రాన్నో ఏదో ఒకదాన్ని జపిస్తూ ఉంటారు కొంతమంది భగవన్ నామాన్ని జపించమని నేను ఎప్పుడూ చెప్తుంటా కదా అలా జపించినప్పుడు నాకు కూడా జరిగినండి స్వయంగా నా అనుభవాల ద్వారానే ఈ వీడియోలు నేను పెడుతుంటాను కదా ఎక్కువ శాతంగా నాకు కూడా ఎన్నో కష్టాలండి అసలుకి మామూలు కష్టాలు కావు అది నేను ఎందుకు ఇట్లా కష్టాలని చెప్పేసి నా మెడిటేషన్లో నేను మెడిటేషన్లో కూర్చున్నప్పుడు కూడా అడుగుతూ ఉండేదాన్ని భగవంతుడి పూజలో కూడా అయితే అది నా కర్మే అని చెప్పేది అమ్మవారికి నేను దుర్గమ్మ చేసేటప్పుడు రోజులలో నువ్వు చేసుకున్నదేనే నువ్వు చేసుకున్నదే నీ కర్మే అని అంటుంది అనమాట కానీ ఎట్టి పరిస్థితులలో ఆ కర్మలు అనుభవించేలాగా చేస్తుంది ఆ కర్మలను తొలగిస్తుందండి నా కర్మలు తొలగిపోతున్నాయి కానీ నేను ఎక్కువగా బాధపడ్డది ఏం లేదండి నేను ఆ బాధలలో నుంచి మళ్ళీ బయటకు వస్తుంటా వస్ బయట బయటకు రావడం రా కష్టాలు రావడం ఎంత తొందరగా వస్తాయో అంత తొందరగా అందులో నుంచి బయటపడుతూనే ఉంటాం అంటే కర్మలను తొలగిస్తున్నాడు అనమాట మనల్ని శుభ్రం చేస్తున్నాడు మురికిబట్టిన మనల్ని ఈ భగవంతుడు శుభ్రం చేస్తున్నాడు భగవన్ మార్గంలోకి రాగానే తల్ మురికిబట్టిన బురదలో ఆడుకున్న మురికిబట్టి ఉన్న కొడుకుని కొడుకు తల్లికి కనబడంగానే ఏం చేస్తుంది తల్లి వెంటనే శుభ్రం చేయడం స్టార్ట్ చేస్తుంది అందుకని అన్ని రోజులు మనకేం కష్టాలు ఉండవు అట్లా అని చెప్పేసి మనం ఏమన్నా ఎప్పటికీ సుఖంగా ఉంటారమ్మా అనుకుంటున్నారా ఏం కాదు ఆ కష్టాలు అనేవి కొంచెం పుణ్యకర్మ అయిపోగానే పాపకర్మ స్టార్ట్ అవుతుంది అప్పుడు ఇంకా భయంకరంగా ఉంటుంది కాబట్టే మనం భగవత్ మార్గంలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఇక్కడ నుంచి శుభ్రత చేయడం స్టార్ట్ చేస్తారనమాట భగవంతుడు ఇక్కడ ఉల్టా అనమాట సుఖాలనివ్వడం కాదు ఫస్ట్ నీ పాపాలను కడిగేయడం స్టార్ట్ అవుతుంది అనమాట ఆ పాపాలను కడిగేసే ప్రాసెసే ఈ కష్టాలన్నమాట అయితే ఈ కష్టాలు అనేవి కూడా ఎవరు తల్లి మురికిపట్టిన బాలు కడిగేటప్పుడు ఏమైనా అపాయం చేసుకుంటూ అడుగుతుందా కడగదు కదా శుభ్రంగా మెల్లిగా నా కొడుకు హాయిగా ఉండేటట్టే ఉండాలి అని చెప్పి కడుగుతుంటుంది కదా మంచిగానే అట్లనే భగవంతుడు కూడా నా బిడ్డకి ఏ కష్టం జరగ కలగకుండా హాయిగా అన్నం కుండను మనము మసిగుడ్డ పెట్టి కింద దించుతామండి అన్నం కుండను కాలేకుండా దించగలుగుతాం ఆ చేతులతో ఒట్టి చేతులతోని దించలేము ఏం పడ పట్టుకుంటాం మధ్యలో మసిగుడ్డ పట్టుకుంటాం మసిగుడ్డ పెట్టి పట్టుకొని కాలేకుండా అన్నం కుండను కిందికి దించుతాం దించి ఇంకా వేరే రూమ్లకు కూడా తీసుకుపోతాం హాయిగా హాయిగా ఏ కాలకుండా కాలేకుండను అంటే మధ్యలో ఉన్న మసిగుడ్డే భగవంతుడు అండి అట్లా ఉదాహరణకు చెప్తున్నా నేను అంటే భగవంతుడు మనకు అలా కష్టాలు ఇస్తుంటాడు అనమాట అయితే నామాన్ని జపించడం స్టార్ట్ చేయగానే చిరాకు పుడుతుంటుంది అనమాట కొంతమందికి చిరాకు చిటపట చిటపటలాడిపోతుంటారు చిన్న విషయానికి మైండ్లో గందరగోళం ఏర్పడుతుంటుంది ఏంటంటే మన పూర్వజన్మ కర్మలు అనేవి అనుకోవచ్చు మన చుట్టూ ఉన్న దుష్టశక్తులు అని అనుకోవచ్చు మన చుట్టూ కూడా దైవశక్తులే కాకుండా దుష్టశక్తులు కూడా ఉంటాయండి ఆ దుష్ట శక్తులు మనం సడన్గా ఇన్ని రోజులు వాటికి హాయిగా ఉండేటట్టు మన ఇంట్లో వాతావరణం కల్పించినాం కదా ఇక మనము దైవనామాన్ని పాజిటివ్నెస్ పాజిటివ్నెస్ని స్టార్ట్ చేయంగానే దైవనామాన్ని స్టార్ట్ చేయంగానే వాటికి ఉక్కిరి బిక్కిరవుతుంది ఎట్లా అబ్బా ఇన్ని రోజులు హాయిగా ఉన్నాము ఏంటి దైవనామాన్ని పాజిటివ్నెస్కి పాజిటివ్నెస్ అంటే నెగిటివ్నెస్కి ఇష్టం ఉండదు కదా అప్పుడు నెగిటివ్ శక్తులు అనేవి విజృంభిస్తాయనమాట ఇంకా వీన్ని ఆపేద్దామని వీడు వీడిని ఇట్లా పడేసి లేకపోతే వీని కష్టాల లాగా ఏదైనా ఏదైనా జరగరాని జరిగేటట్టు ఏదైనా జరి ఏదైనా చేసి వీన్ని భగవన్ నామాన్ని ఏదో పెద్ద ఏం కాదులేండి చిన్న చిన్నవి చిరాకు కోపం అలాంటివి జరిగినప్పుడు మనకేమనిపిస్తుంది అరే భగవన్ నామాన్ని జపించంగానే ఇట్లా అవుతుంది ఏ జపించకుండా ఊకుందాం ఏం కాదు మంచిగా ఉంటాం అట్లానే మంచిగా ఉంటాం హాయిగా అని మనం అనుకుంటాం కానీ అది నిజం కాదు మనం అట్లనే పట్టుదలతోని భగవన్నామాని పట్టుదలతో వదలకుండా అట్లనే జపం చేస్తే అవి ఓడిపోతాయండి కరిగిపోతాయి అవి ఆ నెగిటివ్ శక్తులు అనేవి కరిగిపోయి లేదా బయటికి వెళ్ళగొట్టబడతాయి లేకపోతే అవి కరిగిపోతాయి వాటికి కూడా ముక్తి లభిస్తుంది నన్ను అడిగితే భగవన్నామం వలన అయితే భగవన్ నామాన్ని అల్ అదే విధంగా అదే దృఢమైన పట్టుదలతోని అట్లనే జపిస్తూ ఉండాలి ఎంత కోపం వచ్చినా దాన్ని అంచుకోవాలి కోపం చిరాకును ఇతరుల మీద ప్రదర్శించకూడదు అదే మీకు పరీక్షలు పరీక్షలు అని కూడా అనుకోవచ్చు ఎన్నో రకాలుగా అనుకోవచ్చు ఈ పరీక్షలను మనం నిలబడాలి పరీక్షలలో మనం నెగ్గాలి నెగ్గాలి అంటే కోపం వచ్చినా ఇతరుల మీద అరవద్దు కోపాన్ని మింగేయాలి కోపాన్ని ప్రదర్శించినప్పుడు అది విషం కింద పరిణమిస్తుంది కోపాన్ని మింగేసినప్పుడు అది అమృతం కింద మారుతుంది అందుకనే కోపాన్ని మింగేసేయండి కోపాన్ని మింగేసేయండి ఆ సూయా ద్వేషాలని మింగేసేయండి చిరాకు చిరాకు పడ్డ మీలో మీరే పడి వేరే వాళ్ళ మీద ప్రదర్శించకుండా ఆపేసేయండి ఆ క్షణంలో రామనామాన్ని ఇంకెక్కువ జపించండి నన్ను అడిగితే అప్పుడే కానీ ఈ దుష్టశక్తులు చక్కగా అవుతాయి అయితే ఇట్లా మనము భయపడొద్దనమాట భయపడి రామనామాన్ని భగ ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రావడము ఇవన్నీ ఆపేయొద్దండి ఆపేయకుండా అట్లనే దృఢమైన పట్టుదలతో ఉంటే మెల్లిమెల్లిగా మీ లైఫ్లో మార్పులు అనేవి జరుగుతాయి అర్థమైందా అండి అవి ఆ ఈ దుష్టశక్తులు అనేవి ఏం చేస్తాయంటే దుష్టశక్తులు మన పాపకర్మలు ఇవి రెండు ఒకటే అండి దుష్ట శక్తులు అనేవి పాపకర్మలు అండి ఆ పాపకర్మలు దుష్ట శక్తులనేవి మన ఎక్కువ పాపకర్మలు చేసిన వాళ్ళ చుట్టే ఉంటాయండి అదృష్టవంతుల దృష్టవంతుల ఉండవు కాబట్టి వాటికి ఏంటంటే మన వీడు వీడు పాపకర్మను కరిగించుకుంటుండు రామనామాన్ని భగవన్నామాన్ని జపించి ఆపేద్దాం మనం ఆపేద్దామని దుష్టశక్తులు అనుకుని మనం నాపేయడానికి చేసే ప్రయత్నాలే అవన్నీ అన్నమాట చిరాకు కోపం అవన్నీ అనమాట కాబట్టే తప్పకుండా ఇల్లు ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలండి భయంకరమైన శుభ్రంగా ఉంచుకోవాలి చూస్తేనే అమ్మో ఇంత శుభ్రంగా ఉందేంది ఒక్క బూజు కూడా కనిపించొద్దు ఒక్క బూజు ఒక్క దుమ్ము ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటుండాలి ఉండాలి ముడత మడత మడతలతోని ఉండే చెద్దర్లు అట్లా పెట్టుకోవద్దు మంచాల మీద నీట్గా ఎప్పుడు శుభ్రంగా ఈ చెద్దర్లు ఈ దుప్పట్లు నీట్గా మడత లేకుండా ఉండాలి పిల్లో కవర్స్ చెద్దర్లు అన్నీ ఉతికినేవి నీట్గా ఉండాలి ఇంటి చుట్టూ చెట్లు పెంచుకోండి మొక్కలు పెంచుకోండి కుండీలలో పెంచుకోండి ప్లేస్ లేకపోతే పచ్చటి వాతావరణం మొక్కలు మన ఇంట్లోని నెగిటివ్ శక్తిని లాగే లాగేసుకొని బయటికి పారేస్తాయి అనమాట మొక్కలు అంటే మన ఇంట్లోనే మొక్కలని కాదు నేను అనేది చుట్టుపక్కల కూడా మన ఇంటి చుట్టూ కూడా మొక్కలను పెంచుకున్నప్పుడు అవి ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని బయటికి లాక్కుంటాయి అనమాట ఆ పచ్చదన పాజిటివ్నెస్ కదండి పాజిటివ్నెస్ ఉంటే ఎక్కడ పాజిటివ్నెస్ ఉంటే అక్కడ నెగిటివ్నెస్ నెట్టివేయబడుతుంది అదే అండి అంతే అండి ఇంట్లో ప్రతిరోజు పసుపు గడపలు చేయండి పసుపు గడపలు కంపల్సరీ పసుపు పుయ్యండి కడపలకి ఇంకా సువాసనలు గల అగరత్తులు వెలిగించండి ధూపాలు వెలిగించండి ధూప దీపాలు మంచిగా ఏంటి ఆరతి కర్పూరాలు కర్పూరాలు వెలిగించండి ఇంకా భగవంతుడికి మంచి ముద్ద కర్పూరం ఆరతి ఇవ్వండి పచ్చ కర్పూరం పచ్చకర్పూరం ఆరతియండి అర్థమైందంటే గంధం వాడండి మీరు గంధం పెట్టుకోండి గంధం పెట్టుకోవడం వల్ల గురుగ్రహ బలం పెరుగుతుంది ఇవన్నీ చాలా ఉంటాయండి దీనికైతే వేరే వీడియో చేస్తా కానీ మీరు మాత్రము తప్పకుండా ఈ భగవన్ నామాన్ని జపించడం ఆపకుండా మీరు అట్లాగే కంటిన్యూ చేయండి ఏం అడ్డంకులు వచ్చినా ఎన్ని వచ్చినా అట్లా వస్తున్నాయి అంటే సంతోషించండి మీ కర్మలు కరుగుతున్నాయి మీ కర్మలు అరుగుతున్నాయి మీ చుట్టూ ఉన్న నెగిటివ్ శక్తులు అనేవి ఉక్కిరి బిక్కిరయ్యే ఇట్లా చేస్తున్నాయి కాబట్టి ఉక్కిరి బిక్కిరయ్యి దెబ్బకి జంపు బయటికి అట్లా అన్నమాట కాబట్టి ఆపకండి సంతోషించండి ఆపకండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం